లెక్కలు మారుతున్నాయి, గెలుపు దిశ మారుతుంది. గులాబీ పార్టీలో గుబ్బులు మొదలైంది, కాంగ్రెస్ చతికిల పడింది. కమలం కొత్త ఉత్సాహంతో అడుగులు వేస్తుంది, గ్రేటర్ ఎన్నికల్లోనూ గెలుపు బావుట ఎగురవేయడానికి సిద్ధమైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం దక్కించుకునేందుకు బీజేపీకి ఓ లెక్క ఉంది. ఆ లెక్క చాలా పక్కాగా ఉంది. మెజార్టీ సీట్లు దక్కించుకుంటామన్న బీజేపీ పెద్దలు చేస్తున్న ప్రకటనలు ఆశామాసిగా చేస్తున్నవి కానే కావు. గత ఎన్నికలో పార్టీలకు పోలిన ఓట్ల శాతాలు, మారిన రాజకీయ పరిణామాలు, ప్రజాభిప్రాయాలకు అనుగుణంగానే 80 డివిజన్లకు పైగా గెలుచుకుంటామని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ధీమా వెనుక ఓ లాజిక్ ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 80కి పైగా డివిజన్లు గెలిచి తీరుతామని బీజేపీ పెద్దలు సవాల్ విసురుతున్నారు. ఆ దిశలో పార్టీ క్యాడర్ ను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే గత 2016 ఎన్నికల్లో కేవలం 4 డివిజన్లను గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు ఏకంగా 80కి పైగా డివిజన్లు దక్కుతాయా అనే అనుమానాలు రావడం సహజమే. అయితే గత ఎన్నికలకు ఇప్పటికీ మారిన రాజకీయ పరిస్థితులే తమను గెలిపిస్తాయనేది కమలనాథుల ధీమా. దానికి సంబంధించి గణాంకాలు, ఎన్నికల విశ్లేషణలను, వాదనలను బీజేపీ పెద్దలు వివరిస్తున్నారు. గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయానికి సంబంధించి బీజేపీ చేస్తున్న వాదనలేంటో, అవి ఎంత మేరకు సమంజసమో ఓసారి పరిశీలిద్దాం. 2016 గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 43% ఓట్లను దక్కించుకుని 99 డివిజన్లను కైవసం చేసుకుంది. టీడీపీతో కలిసి పోటీ చేసిన బీజేపీ కూటమికి 23.5% ఓట్లు దక్కినప్పటికీ గెలిచింది మాత్రం 5 సీట్లు. ఇందులో బీజేపీవి 4 సీట్లు కాగా 1 టీడీపీది. అదే కాంగ్రెస్ పార్టీ 10.4% ఓట్లతో 2 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. మజ్లిస్ పార్టీ 15.8% ఓట్లతో 44 స్థానాల్లో పాగా వేసింది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిన 99 డివిజన్లలో టీడీపీ బీజేపీ కూటమి 83 చోట్ల గట్టి పోటీ ఇచ్చి 2వ స్థానంలో నిలిచింది. ఇక ఎంఐఎం గెలిచిన 44 డివిజన్లలో టీడీపీ బీజేపీ కేవలం 5 చోట్ల మాత్రమే 2వ స్థానంలో నిలవగా టీఆర్ఎస్ 32 సీట్లలో గట్టి పోటీ ఇచ్చి 2వ స్థానం దక్కించుకుంది. గత 6.5 ఏళ్లుగా అధికార టీఆర్ఎస్ మిత్రపక్షంగా ఎంఐఎం వ్యవహరించడంతో ఇప్పుడీ 2 పార్టీలపై ఉన్న వ్యతిరేకత పూర్తిగా బీజేపీకి కలిసి రావచ్చు. కాంగ్రెస్ పార్టీ గత 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనే చతికిలబడింది. కాంగ్రెస్ 149 డివిజన్లలో పోటీ చేసి కేవలం 2 సీట్లే నెగ్గింది. అసలు టీఆర్ఎస్ ఎంఐఎంలకు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. హస్తం పార్టీ 10 చోట్ల మాత్రమే 2వ స్థానంలో నిలిచిందంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ఎంతగా పతనమైందో స్పష్టమవుతోంది. సరిగ్గా ఈ గణాంకాల ఆధారంగానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ 80 డివిజన్లకు పైగా నెగ్గుతామని బీజేపీ పెద్దలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.